హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలస్తన్న వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. కారు గుర్తును పోలిన గుర్తు మరొకటి ఏ పార్టీకి ఇవ్వద్దని చెప్పేసి మన కేసీఆర్ గారు కోర్టులో పిటిషన్ వేశారు. సో కోర్టులో పిటిషన్ కొట్టిపడేశారు. దీనివల్ల మన కేసీఆర్ గారికి ఏమన్నా నష్టం జరగబోతుందా? మరి వాళ్ళ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్? యా, యాక్చువల్గా గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో కారును పోలిన ట్రక్కు కానీ రోడ్ రోల్లరు ఇలాంటివి ఉండడం వల్ల ఖచ్చితంగా నష్టం వచ్చింది. ఎందుకంటే వాటికి ఆ సింబల్స్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి చాలా ఓట్లు పోలేని అవన్నీ అనలైజ్ చేశారు కొంతమంది. అంటే ఎక్కడెక్కడ మార్జిన్లో వీళ్ళు ఓడిపోయారో అక్కడ ఆ గుర్తులకి ఎక్కువ ఓట్లు పడినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. అందుకని ఈసారి ఏం చేస్తున్నారంటే ఫ్రీ లిస్టులో ఉన్న కొన్ని గుర్తుల్లో తీసేయమని బీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఇక్కడ స్టేటు రెండింటికి కూడా ఒక ఫిర్యాదు చేసింది. కానీ వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు తీయలేదు. దాంతో సుప్రీంకోర్టుకి పిటిషన్ వేశారు. ఇట్లా ఇది మాకు డ్యామేజింగ్ ఉంది, మా కారు గుర్తుని అవి పోలి ఉండడం వల్ల జనాలు కన్ఫ్యూజ్ అయ్యి మాకు పడాల్సిన ఓట్లు దానికి పడుతున్నాయి, కాబట్టి వాళ్ళు కూడా తెలివిగా మా కలర్స్ దగ్గరగా ఉండేవి వాడుతున్నారు, అందుకని మీరు ఈ గుర్తుల్ని ఆపమని చెప్పండి అని చెప్పింది. కానీ సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. అసలు పిటిషన్ని విచారణకే తీసుకోలే, బిగినింగ్లోనే కొట్టేసింది పిటిషన్ని. సో ఇప్పుడు ఇంకా సుప్రీంకోర్టే కొట్టేసినప్పుడు ఇంకేం చేస్తారు వీళ్ళు? ఏమి చేయలేని పరిస్థితి. ఖచ్చితంగా అది డ్యామేజ్ అవుతుంది బీఆర్ఎస్కి. రెండవది ఏంటంటే, ఇప్పుడు నేనే చెప్పినట్టుగా టీఆర్ఎస్ అనే కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఆల్రెడీ చాలామంది టీఆర్ఎస్ కండు వాళ్ళని ఇంకా వేసుకుంటున్నారు. నిన్న ఎవరో హరీష్ రావు కేసీఆర్ ఉంటే, కేసీఆర్ ఏమో బీఆర్ఎస్ కండువ వేసుకుంటే హరీష్ రావు టీఆర్ఎస్ కండువ వేసుకున్నాడని ఫోటోలు పెట్టారు. మరి అది ఫోటోషాప్లో చేశారా నిజమా తెలియదు. ఏదేమైనా ఒక కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పేరుతో ఇంకొక పార్టీ కూడా ఎన్నికల్లోకి దిగుతూ ఉంది, ఇటు బీఆర్ఎస్ ఉంది. సో ఏది బీఆర్ఎస్, ఏది టీఆర్ఎస్, వాళ్ళు కూడా వాళ్ళకి గుర్తయితే సిలిండర్ ఇచ్చారు, కానీ ఆ సిలిండర్ని వాళ్ళు కొద్దిగా తగ్గించేసి కలర్స్ అంతా అవి వేస్తున్నారు, టీఆర్ఎస్ అనేదాన్ని ఫోకస్ చేస్తున్నారు. సో దానివల్ల టీఆర్ఎస్కి వేద్దామనే అలవాట్లో పొరపాటుగా వేసే వాళ్ళు కూడా ఉండొచ్చు కొంతమంది. అది ఎంత శాతం ఉంటుందని తెలియదు. కానీ ఏదేమైనా ఇవాళ ట్రయాంగిల్ ఫైట్ జరుగుతున్నప్పుడు ఎవ్రీ ఓట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తక్కువ మార్జిన్లోనే డిసైడ్ అవుతుంది. ఇది అన్ని సర్వేలు కూడా మనకు చెప్పేది అదే. సర్వేలు అంటే గుర్తొచ్చింది, లేటెస్ట్గా నిన్న ఒక సర్వే వచ్చింది, ఇండియా టుడే సర్వే. మామూలుగా అంతకుముందు మనం లోక్పాల్, తర్వాత ఏబిపిసి ఓటరు ఇలాంటి సర్వేల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు నిన్న ఇండియా టుడే సర్వే వచ్చింది. ఇండియా టుడే సర్వే ఒక షాక్ ఇచ్చింది మళ్ళీ కేసీఆర్కి. అదేం షాక్ అంటే అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే ఎవరికీ కూడా మ్యాజిక్ ఫిగర్ రాదు. మ్యాజిక్ ఫిగర్ ఎంత? 119 సీట్లలో 60 సీట్లు మ్యాజిక్ ఫిగర్. 60 సీట్లు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ ఇండియా టుడే సర్వే ఏం చెప్తుందంటే బీఆర్ఎస్కు 49 సీట్లే వస్తుందని చెప్తుంది. ఇటు కాంగ్రెస్కి 54, కాంగ్రెస్ కూడా ఫామ్ చేయలేదు, బీఆర్ఎస్ ఫామ్ చేయలేదు. బీజేపీకి 8, ఎంఐఎమ్ అదర్స్కి 8. అంటే బీజేపీ, ఎంఐఎమ్, బీఆర్ఎస్ కలిస్తే ఫామ్ చేయొచ్చు. నేను నిన్న కూడా చెప్పాను, కాంగ్రెస్కి కానీ గవర్నమెంట్ ఫామ్ చేసే మెజార్టీ కానీ రాకపోతే కాంగ్రెస్ ఇబ్బందులు పడుతుంది. ఎందుకు? కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది జంప్ అయ్యే అవకాశం ఉంది. ఇటు బీజేపీ, తర్వాత ఎంఐఎమ్ కూడా బీఆర్ఎస్ని సపోర్ట్ చేస్తుంది. ఒకరు రెండు ఇద్దరు ఎవరన్నా ఇండిపెండెంట్ వస్తే వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళని లాగేసుకుంటారు. ఈ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కానీ ఎంఐఎం కానీ కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురాకూడదని కంకణం కట్టుకున్నారు. మొన్నటి వరకు అంటే 2014 ముందు వరకు కూడా కాంగ్రెస్తో కలిసి నడిచిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేస్తుంది అన్ని యాంగిల్స్లో. ముస్లింలని మోసం చేస్తున్నారని అదని ఇదని చెప్తుంది. మొన్నటి వరకు కలిసి ఉన్నారు మరి. సో ఈ అంటే ఎంఐఎం స్ట్రాంగ్ యాంటీ కాంగ్రెస్, ఇంకా బీజేపీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇండియా కూటమిని దెబ్బతీసే లక్ష్యంతో అనేక వ్యూహాలు పన్నుతూ వస్తుంది బీజేపీ.
కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదు అనేది బీజేపీ ప్లాన్. అందుకని ఈ ఇప్పుడు కేసీఆర్కి కూడా ఇది షాకే, ఎందుకంటే ఆయనకి కూడా క్లారిటీ లేదు. ఒకవేళ ఇది 100% అయితే ఓకే, 100% అవ్వదు కదా. ఒకవేళ అటు ఇటు మారిందనుకో లెక్కలు, ఎందుకంటే ఇంకా 40 రోజులు ఉంది ఎలక్షన్లకి. ఈ 40 రోజుల్లో లాస్ట్ మినిట్ టర్నింగ్ ఉంటుంది ఓట్లలో. ఓటర్స్ రేపు వీళ్ళు ఇచ్చే పథకాలు కావచ్చు, వీళ్ళు అనౌన్స్ చేసి ఇది కావచ్చు, లోకల్ క్యాండిడేట్లను బట్టి కూడా షిఫ్టింగ్ ఉంటుంది. అటువంటి అంటే ఇక్కడ ఏమంటే ట్రయాంగిల్ ఫైట్లు ఎప్పుడైనా కూడా మైనర్ షిఫ్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. మామూలుగా అయితే ఇద్దరి మధ్య పోటీ ఉంటే అది వేరే రకం ఉంటుంది. రెండోది క్లియర్గా ఒక పార్టీకి మెజారిటీ ఇచ్చే పరిస్థితి ఇక్కడ కనబడట్లేదు, ఎందుకంటే కేసీఆర్కి అబ్సల్యూట్ నెగిటివిటీ లేదు. ముఖ్యంగా అర్బన్ సెంటర్స్లో కేసీఆర్కి కొంత ప్రోగా ఉంది, రూరల్ ఏరియాల్లో నెగిటివ్గా ఉంది. అట్లాగే కాంగ్రెస్లో కొంత ఇన్ఫైటింగ్ అంటాం కదా, ఇన్ఫైటింగ్ ఉంది. వాళ్ళల్లో వాళ్ళే కలహాలు ఉన్నాయి, కొంతమంది సీట్లు రాని వాళ్ళు రెబల్గా మారిపోయారు, అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేసీఆర్కి ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి, ఎందుకంటే రెబల్స్ వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయారు ఆల్రెడీ, ఆయన ముందుగానే అనౌన్స్ చేశాడు కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన ముందుగా అనౌన్స్ చేయడం కరెక్టే కాదా అన్న ఒక డైలమలా కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఎందుకు అందరిని అనౌన్స్ చేసేసినాక ఇప్పుడు కొంత వ్యతిరేకత కొన్ని నియోజకవర్గాల్లో కనబడుతుంది క్యాండిడేట్లకి. మరి ఇప్పుడు వాళ్ళని మారిస్తే ఒక సమస్య, మార్చకపోతే ఒక సమస్య, ఇటువంటి హెడేక్లు ఆయనకు ఉన్నట్టుగా చెబుతున్నారు. ఏదేమైనా ఈసారి అయితే కేసీఆర్కి ఈజీ కాదు, అది నిజం కూడా. ఎందుకంటే 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత యాంటీ ఇన్కంబెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే నిజానికి ఆ విషయంలో కేసీఆర్ లక్కీ, అంత భయంకరమైన యాంటీ ఇన్కంబెన్సీ లేదు ఈయనకి. యాంటీ ఇన్కంబెన్స్ ఉంది కానీ అది చీలిపోయే అవకాశం ఉంది. బీజేపీ బాగా గణనీయంగా చీల్చగలుగుతుంది, అంటే కాంగ్రెస్ విజయ అవకాశాలని బీజేపీ దెబ్బ కొడుతుంది. బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్కి విజయ అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఓట్ల షేర్ అనేది సీట్లలోకి కన్వర్ట్ అవ్వాలి. అది కన్వర్ట్ అవ్వాలంటే ట్రయాంగిల్ దీంట్లో ఉన్నప్పుడు చాలా డిఫికల్ట్ ఉంటుంది అన్నమాట. అందుకని కొన్ని కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్లో బీజేపీకి పట్టున్నప్పుడు బీజేపీ అక్కడ ఓట్లని గణనీయంగా చీల్చగలుగుతుంది. ఏది ప్రతిపక్షాలకి వేయాలనుకున్న ఓట్లని బీజేపీ చీల్చేసినప్పుడు కాంగ్రెస్ ఆటోమేటిక్గా నష్టపోయే అవకాశం కనబడుతుంది. సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు కేసీఆర్కి టఫ్ ఫైట్ అని చెప్పాలి ఓవరాల్గా. ఎందుకంటే ఈ ప్రొజెక్ట్ చేస్తుండేవి చూస్తే ఒక సర్వేమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటుంది, ఇంకొక సర్వే బీఆర్ఎస్ చేస్తుంది అంటుంది. కానీ ఎక్కువ సర్వేలు చూసుకున్నప్పుడు హంగ్ కనబడుతూ ఉంది. ఈ హంగ్ అనేది కాంగ్రెస్ వైపు అయితే మొగ్గు కనబడుతుంది, కానీ మొగ్గు సరిపోదు, అబ్సల్యూట్ మెజార్టీ రావాలి. కాంగ్రెస్కి మొగ్గు వచ్చి కూడా వీళ్ళందరూ కలిసిపోయారనుకో, ఎంఐఎం బీజేపీ, అప్పుడు బీఆర్ఎస్ ఫామ్ చేయగలుగుతుంది. అందువల్ల కాంగ్రెస్ ఈ 40 రోజుల్లో మరింత కష్టపడి మరింత హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది, అనేక వ్యూహాలు వేయాల్సి ఉంటుంది. అంత ఈజీ అయితే కాదు, ఏ పార్టీ కూడా అధికారంలోకి రావడం ఈజీగా అయితే కనిపించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.